నమస్తే. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. ఓటమి వణుకు పుట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు దాడులకు ఎగబడటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. ఇలాంటి కవ్వింపు చర్యలుకి దడిచేది లేదని, అధికార పక్షం విర్రవీగితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వైసీపీ నేతలన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకుని వచ్చిన టీడీపీ నేతలు చేసిన దాష్టీక చర్యలను నిరసిస్తూ కోటబొమ్మాలిలో వైసీపీ శ్రేణులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని వైకాపా నేతలు డిమాండ్ చేశారు. నాగేశ్వరరావు కొడుతుంటే మెండ తాతయ్య అమాంతంగా వచ్చి అడ్డుకున్నారు. మెండ తాతయ్యకి కర్రలతో నలుగురు కొట్టారు. ఏం కాలేదు. మెండ తాతయ్యకి రక్తనాళాలలో చిన్న ప్రమాదం వచ్చింది. ఈరోజు 13 కుట్లు పడ్డాయి నాగేష్ కి. మెండ తాతయ్య ఈరోజు శ్రీకాకుళం ఆసుపత్రిలో ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాలు చేశాం, 30 సంవత్సరాలుగా కింజరాపు కుటుంబాలతో నడి రోడ్డు మీద పోరాటం చేశాం. మేము ఎవరినైనా కొట్టామా అని అడుగుతున్నాం, ఎవరి ఒంటి మీద చెయ్యేసామా అని అడుగుతున్నాం, ఎవరికైనా హింసించామా అని అడుగుతున్నాం. మీరు రాజకీయాలు చేస్తే కొడతారా? ఏమచ్చలేడు. నీకు కండ కావడం పెరిగింది, నీకు ఒళ్ళు బలిసిపోయింది. నీకు తమ్ముంటే, నీకు శౌర్యం ఉంటే